విధంగా వినుకొండ వాసులు కూడా అదే ప్రశ్నిస్తున్నారు పోలీసుల్ని. దాదాపు వందలాది మంది పోలీసులు ఉన్నారు, దాంతోపాటుగా ప్రజలు కూడా వందలాది మంది ఉన్నారు, కానీ పోలీసులు పట్టించుకోలేదు. విచక్షణారహితంగా రషీద్ని నరుకుతూ ఉన్నారు, ఒక పథకం ప్రకారం అక్కడ మాటు వేసి నరుకుతూ ఉన్నారు, కానీ పోలీసులు ఉండి కూడా పట్టించుకోవట్లేదంటూ వీళ్ళంతా రషీద్ బంధువులు అలానే కుటుంబ సభ్యులు వీళ్ళంతా పోలీసులను ఇప్పటివరకు ప్రశ్నించారు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు వచ్చారు జిల్లా, పల్నాడు జిల్లా మొత్తం పోలీసులు మొత్తం ఇప్పుడు కదిలి వచ్చారు, కానీ రాత్రి ఏం చేశారు? రాత్రి విచక్షణారహితంగా నడి రోడ్డు పైన కత్తితో నరుగుతూ ఉంటే మీరంతా ఏం చేశారంటూ పోలీసుల్ని ప్రశ్నించారు. ఖచ్చితంగా అదే పోలీసుల పైన కూడా మీరు ఖచ్చితంగా చెప్పాలి. దాంతోపాటుగా వ్యక్తిగత కక్షల వల్లే ఈ గొడవ జరిగింది, ఈ దాడి జరిగింది, మర్డర్ జరిగిందని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి రాజకీయ హత్యనంటూ ఉన్న వాళ్ళపైన వాళ్ళని పోలీసుల్ని ప్రశ్నించడం జరిగింది. ఏంటి ఇదంతా వ్యక్తిగత కారణాల వల్ల జరిగింది అంటారు, నిజమేనా? లేదయ్యా, ఏం జరగలేదయ్యా. అబ్బాయి డబ్బులు ఉసులుకి పోయినాడయ్యా, ఉసులుకి పోతే వాళ్ళకి చేసి కొట్టారయ్యా. అబ్బాయిది ఏం తప్పు లేదయ్యా, అబ్బాయిది ఏం తప్పు లేదు. మాకు న్యాయం జరగండి అంటే పోలీసులు కొట్టారయ్యా మమ్మల్ని, అందరు నికర్రలు తీసుకొని కొడతారయ్యా. ఆడోళ్ళు మొగోళ్ళు ఎందుకయ్యా ఈ పోలీసులు, ఇప్పుడు ఎందుకు ఈ పోలీసులు, ఇప్పుడు ఎందుకు చెప్పండి అయ్యా. రాత్రి ఆరికిపోయినారు, రాత్రి నడి రోడ్డు మీద అబ్బాయిని కిందని అరుకుతుంటే ఆరికిపోయినారు ఈ ఆడోళ్ళు మొగోళ్ళు పోలీసులు. ఈ పోలీసులు వద్దు మాకు, అసలు ఈ పోలీసులు కూడా లంచాలు తిని మాకు కొట్టారు. ఇదే నాకు న్యాయం జరగాల. మేము వెళ్తున్నాం, ఏడికి వెళ్తాం ఆ అబ్బాయికి. సార్ రాజకీయం కానప్పుడు మాకు ఆ ఎమ్మెల్యే గారు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మా అన్నయ్య చనిపోయినప్పుడు అడగాలిగా మరి వచ్చి. రాజకీయం కాదు, మీ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు అడగకుండా అక్కడ ఏం చేస్తున్నారు? అంతకుండా ఏమో ఖాళీగా వదిలిపెట్టి మా మీదకి 144 శిక్షణ విధించడానికి మీకు ఎవరు ఇచ్చారు హక్కు? మా అన్నయ్యని మాకు కాపాడుకోవడానికి ఛాన్స్ మీరు ఇవ్వలేదు. అక్కడ పోలీసులు ఉండి కూడా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా అన్నయ్య మాకు న్యాయం జరగాలి సార్, మా అన్నయ్య మాకు కావాల్సిందే. అంతకుండి వదిలేసి మా మీద మీరు ఇంత కక్ష పెట్టుకొని మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? పోలీసుల జులం ఏంటి అసలు? పోలీసుల జులం ఎందుకు మా మీద? అది మాకు ఇప్పుడు తెలియాల్సిందే. ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మాకు జీవి ఆంజనేయులు కూడా రావాలి. ఆ ఎమ్మెల్యే గారు ఓట్లు అడిగినప్పుడు ఉన్న హక్కు ఇప్పుడు ఎందుకు లేదు ఆయనకి? ఆ ఎమ్మెల్యే రావాలి, మాకు న్యాయం జరగాలి. ఎప్పటిదాకా మేము కదలం సార్? గారు చెప్తున్నారు వ్యక్తిగత కారణాల వల్ల. వ్యక్తిగత కారణాలు ఏమి కాదు సార్, వ్యక్తిగత కారణాలు కాదు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలు అయితే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాడు ఎమ్మెల్యే గారి మిస్సెస్ దగ్గర ఫోటోలు దిగినప్పుడు కానివ్వండి, ఆయనతో జీవి ఆంజనేయులు గారు, ఆ పార్టీ అతనే, మా అన్నయ్య వైసీపీ పార్టీ అన్నయ్య, ఆ అన్నయ్యని కావాలని చంపి మర్డర్ ప్లాన్ చేసి పక్కా స్కెచ్ చేసి 2 నెలల నుంచి వెయిట్ చేసి ఒంటరిగా వచ్చేటప్పుడు కొట్టాడు. అది మాకు తెలియాలి ఎందుకు కొట్టాడు అని మాకు అర్థం, ఇంకా అర్థం అవ్వాలి మాకు. వాడైతే మాకు చిక్కాలి సార్. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఆ రకంగా ఆడవాళ్ళని నెట్టడానికి తీసుకొచ్చారా వాళ్ళందరినీ? మా మీద దౌర్జన్యం చేయడానికా తీసుకొచ్చింది వాళ్ళందరినీ? మా దగ్గర కత్తులున్నాయా, ఏమన్నా కర్రలున్నాయా? మా పని మేము చేసుకుంటాంగా, మేమన్నా చంపడానికి వెళ్తున్నావా? మేమేదో ధర్నా కోసం వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు నెట్టేది? మమ్మల్ని ఎందుకు నెట్టేది? ఆ రకంగా పశువుని చంపినట్టు చంపుతుంటే మొగోళ్ళకేమో లోపలికి రానివ్వట్లేదు, ఆడోళ్ళకి బయటకు రానివ్వట్లేదు. ఏం చేద్దాం మరి? మీరు 144 సెక్షన్ విధించారు హంతకుడు. నిన్న మరి ఏం చేస్తున్నారు? నిన్న రోడ్డు మీద చంపేటప్పుడు నిన్న మీరేం చేస్తున్నారు? పోలీసులు ఉండి కూడా ఎందుకు కామ్గా ఉన్నారు? నిన్న తొలి ఏకాదశికి అక్కడ డాన్సులు వేస్తుంటే డాన్సుల దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా అక్కడ చూస్తూ కూడా మీరు ఏం చేయలేరు. ఇప్పుడు మేము బయటకు వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారు? హంతకుడికి చెయ్యి పట్టుకొని మరి మీరు పట్టుకెళ్తుంటే బేడీలు కూడా వేయలేదు వాడికి. తీసుకెళ్తున్నారుగా పోలీసులు. ఇప్పుడు ఎందుకు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు? ఎవరు చెప్పారు? ఆంజనేయులు గారు చెప్పారా? చేయమని దౌర్జన్యం పోలీసుల కోసం? వ్యక్తిగత గొడవలు అసలు వ్యక్తిగత గొడవే లేదు. ఎస్పీ గారు చెప్తారండి డబ్బులు తీసుకుని రౌడీ రాజకీయం. వాళ్ళ ప్రభుత్వం ఎందుకు చెప్పరు? చెప్తారు. ఆ వీడియో నైట్ 12 గంటలకు వదిలాడు. ఆ వదలాల్సిన పని ఏంటి? ఆ హత్య జరిగినప్పుడే రావాలిగా మరి ఎస్పీ గారు, ఆ రోజు చెప్పాలిగా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? నైట్ 12 గంటలకు వదలాల్సిన పని ఏంటి? అది మాకు న్యాయం జరగాలి. ఏ దౌర్జన్యం చేస్తున్నారు సార్? బయటకు పోనివ్వట్లేదు, లోపల రానివ్వట్లేదు, దౌర్జన్యం చేస్తున్నారు. మా న్యాయం మేము అడుగుతున్నాం సార్. మా అబ్బాయిని ఇప్పుడు తీసుకురమ్మనండి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు